ఈరోజు ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ డిజి ఇన్వెస్ట్మెంటు ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగుతూ ఉంది. ఈ పోరాటంని ప్రజల్ని ఈ పోరాటం వైపు నుంచి తప్పుదారి పట్టించేదానికోసం, ఈ పోరాటాన్ని తక్కువ చేసి చూపేదానికోసం విజయసాయిరెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఏటూగా పేరుగాంచి ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 420 బ్యాచ్కి లీడర్గా ఉన్నాడో ఆ పెద్ద మనిషి, అటనే అవంతి శ్రీనివాస్ ఒక కబ్జాల మంత్రి, వీళ్ళు ప్రజలను తప్పుదారి పట్టించేదానికోసం శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ అయినటువంటి గండికోత శ్రీకాంత్ రెడ్డి, వెనుకబడిన తరగతులకు చెందినటువంటి లీడర్లని, బీసీ నాయకుల్ని, బీసీల్ని తక్కువ చేసి మాట్లాడటం ద్వారా అవమానపరచడానికి, ఆత్మవిశ్వాసం దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండించాలి. ఈ దుర్మార్గాల్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పాలి. ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే 64 గ్రామాల ప్రజలు తమ నివాసాలని, తమ భూముల్ని త్యాగం చేసి ఆ రోజు విశాఖపట్నంలో ఏర్పడబోయేటువంటి ఉక్కు కర్మాగారం కోసం భూములు త్యాగం చేశారు, వాళ్ళందరి త్యాగ ఫలితం ఇంకా నెరవేర్ల, ఇప్పటికీ కూడా ఇంకా దాదాపుగా 8,000 కుటుంబాలకి వాటికి సంబంధించినటువంటి ఫలాలు అందాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సూట్ కేస్ కంపెనీల సృష్టికర్త అయినటువంటి విజయసాయిరెడ్డి గారి ధనదాహానికి ఈ ఇనుము ఉక్కు పరిశ్రమ బలిగా పోతూ ఉంది. వీరి ధనదాహానికి అడ్డు ఆపు లేకుండా పోతుంది అనేటువంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అయినటువంటి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేట్ పరం చేసేదానికి సిద్ధమయ్యారు. దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం రకరకాలైనటువంటి నాటకాలని, ఈరోజు డ్రామాలని వీళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. 2019 సంవత్సరంలోనే పోస్కో కంపెనీ ప్రతినిధులు ఎవరైతే ఈ దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి సంస్థ ఉందో ఈ సంస్థ ప్రతినిధులతోటి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నివాసం అయినటువంటి తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చోబెట్టుకొని సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆ విషయమై ఇనుము ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారితోటి ఈ విషయాలని నివేదించారు. దీంట్లో పర్సంటేజీలు సెటిల్ చేసుకున్నారు. ఈ ఇనుము ఉక్కు పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా ఉండి ఫ్రైడ్ ఆఫ్ విశాఖగా కొనసాగుతూ ఉన్నటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమని వారికి దారాదత్తం చేసేదానికోసం కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంతో, ప్రధానమంత్రితో కూడా ఈ ఫేక్ ముఖ్యమంత్రి, ఈ గజదొంగ ముఖ్యమంత్రి అనేక దఫాలుగా ఈయన ఢిల్లీ జరిపినటువంటి పర్యటనలో భాగంగా చర్చలు చేశారు. ఈరోజు ఏమి ఎరగనట్లు నంగనాచిలాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నట్టు, ఈయనకేమి తెలియనట్టు దీని మీద ఒక లేఖ రాశాడు. సాక్షాత్తు పార్లమెంట్లో ఆ శాఖ మంత్రి ఈ విషయం బయటపెట్టే వరకు కూడా ఈ నంగనాచిక నాటకాలు ఆడటానికి ఈ రాష్ట్ర ఫేక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. తీరా బయటపడేసరికి కొత్త రకం నాటకాలకు తెరలేపారు, లేఖ రాశాడంట. వాళ్ళ పార్టీలో గెలిచి ఈ నిరంకుశ పోకడల్ని తట్టుకోలేక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని చెప్పేసి అడిగినటువంటి రఘురామకృష్ణరాజు ఒక పార్లమెంటు సభ్యుని యొక్క హోదాలు తగ్గించడం కోసం, అతనిపైన చర్యలు తీసుకునే దానికోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళినటువంటి ఈ ప్రభుత్వం యొక్క యంత్రాంగం, మంత్రాంగం ఈ రాష్ట్రానికి తలమానికమైనటువంటి లక్షల కోట్ల విలువ చేసేదే కాకుండా లక్షల కుటుంబాలకి ఉపాధి చూపించి నీడనిచ్చేటువంటి పరిశ్రమ ప్రైవేటు పరం కాబోతూ ఉంటే, పరిశ్రమ మూసివేతకు పదాలు పడుతూ ఉంటే లేఖ రాస్తాడంట.
ఎంత బాధ్యతలు ఎంతనం దీన్ని ప్రజలు గుర్తిస్తారని ఎమ్మటే ఏటు ఈరోజు విజయసాయిరెడ్డి ఓ ప్రకటన చేస్తాడు. రేపు 20వ తేదీ నుంచి 22 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తా అంటే మహానుభావుడు 22 కిలోమీటర్లు ఈ ప్రపంచంలో ఎవరు చేయనటువంటిది. 22 కిలోమీటర్ల పాదయాత్రకు గొప్ప పిలుపు, గొప్ప పోరాట కార్యక్రమంగా ఆయన దాన్ని పిలిపిస్తూ ఉన్నాడు. ఎంత బాధ్యతలు ఎంతనం 28 మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభలో రాజ్యసభలో పార్లమెంట్ సభ్యులను పెట్టుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి బడాయి మాటలన్నీ చెప్పి ప్రత్యేక హోదా తెస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, పరిశ్రమలు తెస్తామని ఈ రోజుకి సారా బట్టీలు తప్ప కొత్త పరిశ్రమ తేనటువంటి ముఖ్యమంత్రి ఉన్న పరిశ్రమల్ని తరిమేసే దానికోసం కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేమంటే ఆ అవంతి శ్రీనివాస్ కబ్జాల మంత్రి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారికి విదేశీ కంపెనీల మీద మోజు అని. ఎస్, కొత్తగా వచ్చేటువంటి పరిశ్రమలు రాష్ట్రీయమైన దేశీయమైన విదేశీయమైన ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు తీసుకొని వచ్చి కొత్త పరిశ్రమలు స్థాపించేదానికి మోజుంటంలో వచ్చిన ఇబ్బంది లేదు. ఉన్న పరిశ్రమల్ని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని దారాదత్తం చేసే దానికోసం, చీకటి ఒప్పందాలు చేసుకునే దానికోసం, దానిలో ఉన్నటువంటి మిగులు భూముల్ని, ఏదైతే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ఒప్పందంలో 500 ఎకరాలు కొట్టేయడానికి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎలా పనిచేస్తూ ఉందో, అలాగే ఈ విశాఖ ఇనుము ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి దానిలో మిగులుగా ఉన్నటువంటి 8000 ఎకరాల భూముల్లో వాటా కొట్టేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చే నాటకంలో భాగంగా విజయసాయిరెడ్డి ఆడుతుంటే ఈ తిక్కల అవంతి శ్రీనివాసు పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాడు. వీళ్ళకితోటి ఇలా గండికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడతాడు. ఈ పెద్దరెడ్డి గారు బీసీల మీద ఏంటో మరి ఈయనకంత అక్కసు. ఇటు బీసీలంటే ఉద్యమాలు చేయకూడదా? బీసీలకు అర్హత లేదా? ఈ రాష్ట్రంలో బీసీలు లేనటువంటి ఉద్యమం ఏమైనా ఉందా? ఆయన ఎందుకు చేయాలి, ఈయన ఎందుకు చేయాలి, వీళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు చేయొచ్చు కదా, నీతి వల్ల వేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఓ బలమైనటువంటి నాయకుడు పల్లా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీలో. ఆయన ఉద్యమానికి నాయకత్వం వహించాడు, ప్రజలను సమైక్యపరిచాడు. వీళ్ళు చేసేటువంటి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కొట్టేయాలనుకున్నటువంటి ఆ పరిశ్రమలో భూముల్ని కొట్టేయనీయకుండా అడ్డం పడుతున్నాడని కులాలని మతాలను తీసుకొని వచ్చి మాట్లాడతావా శ్రీకాంత్ రెడ్డి? నువ్వు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నావు, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? కులాలు పెట్టి మాట్లాడతారా, తరగతులు పెట్టి మాట్లాడతారా? ఈ బాధ్యత లేని మాటల్ని మానుకోవాలి. నీ ప్రభుత్వానికి చేత అయితే, చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షమై నువ్వు నాయకత్వం వహించు, మోడీ దగ్గరికి వెళ్దాం పద, లేదా పార్లమెంట్లో ఉన్నటువంటి నీ 28 మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభలో ఉన్నటువంటి 22, 6 పార్లమెంట్, లోక్సభలో ఉన్నటువంటి 22, మొత్తం 28 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కేవలం నీ కేసుల మాఫీ కోసం, నీ కేసుల యొక్క విచారణ వేగంగా జరపకుండా ఉండటం కోసం, లేదా నువ్వు విశాఖపట్నంలో రాజధాని పేరుతో చేసుకున్నటువంటి భూదందాకి అడ్డాలు రాకుండా ఉండటం కోసం మాత్రమే వీళ్ళందరినీ వాడుకుంటావా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్రానికి తలమానికమైనటువంటి ఈ ఇనుము ఉక్కు పరిశ్రమను కాపాడే దానికోసం వాడతావా? నువ్వు నిర్ణయం చేసుకోవాల్సిన టైం వచ్చింది.